నమస్కారం, నా పేరు తరణి. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ పెళ్లి మాస్తో షాదీఖానా పంపిణీ, పేద మహిళల పెళ్లిలకు ఏపీ ప్రభుత్వం సాయం చేస్తుంది. రాష్ట్రం నుంచి కంపెనీలను వైకాపా తరిమేస్తుంది, చంద్రబాబు వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన సవరణపై పార్లమెంట్లో డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వాస్తవంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి పంపిణీ చేయనున్నారు. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, ముస్లిం మైనారిటీల వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చేలా పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాప్అవుట్ రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4536 మంది లబ్ధిదారులకు 38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఫిబ్రవరిలో వెరిఫికేషన్ను పూర్తి చేసి ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారికి సహాయం చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ప్రతి క్వార్టర్ కూడా, ప్రతి సంవత్సరంలో కూడా, ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఇలానే జరుగుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పెళ్ళైన వాళ్లకు జనవరి చివరి దాకా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో వాళ్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలు, వాళ్ళకు జరగాల్సిన మంచి వాళ్ళ ఫిబ్రవరిలో జరుగుతుంది. అదే మాదిరిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్ చివరి దాకా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మేలో వాళ్ళకు జరగాల్సిన మంచి జరుగుతుంది. ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి మంచి జరిగిచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ పథకం సమూలంగా కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చే ఒక ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంది. పేదవాడి తలరాత మారాలి అని అంటే చదువు అనే అస్త్రం ఆ పేదవాడికి మనం ఇవ్వగలిగితేనే అపేదవాడి తలరాతలు మారుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన సవరణపై మరియు వారి ఇతర సమస్యలు, ఇంకా స్టీల్ ప్లాంట్ ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన చర్యలపై ప్లాంటు ఆర్థిక సమస్యల పరిష్కారానికే ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ప్రస్తావనలో పార్లమెంట్లో డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్ రావు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ చైర్మన్ సార్. ద రిజల్యూషన్ అబౌట్ ఈజ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సచర్ కమిటీ. వి యాజ్ అ పార్టీ హ్యాడ్ అపోజ్ ద వెరీ ఐడియా ఆఫ్ ద సచర్ కమిటీ రిపోర్ట్ దట్ వాజ్ కమిషన్ బికాస్ ఇట్ వాజ్ పేటెంట్లీ అ కమ్యూనల్ ఎక్సర్సైజ్. It reflected politics of minoritism and politics of appeasement. Ye bhi ek vote bank rajniti ki ek prayas thi. Aur ye pseudo secularism tatha kahit dharm nirpekshata ka aur ek udaharan tha. Aur divisive rajniti ka aur ek udaharan tha. Isme
देश के सैनिक बलों का भी गिनना, धर्म के आधार पर गिनती करना इस कमिटी का एक प्रक्रिया था, जिसका हमने पूरे देश ने इसका विरोध किया है। क्या देश के सैनिक बलों का भी गिनती हम धर्म के आधार पर करेंगे? सेंट्रल रिजर्व पोलिस आर्म फोर्सेस का भी धर्म के आधार पर गिनती हुआ? इसमें पुलिस स्टेट पुलिस का भी गिनती हुआ? इस प्रकार हम धर्म के आधार पर, जात के आधार पर गिनती करने लगेंगे तो क्या ये डिविजिव राजनीति का, डिविजिव गवर्नेंस का एक प्रतीक नहीं बनेगा? केवल ये नहीं, एक जो इसके टर्म्स ऑफ रेफरेंस में नहीं था, यह बहुत ही शॉकिंग विषय है, जो टर्म्स ऑफ रेफरेंस में नहीं था पर लेकिन इस कमिटी ने एक ऑब्जर्वेशन किया कि जो सीटें सुरक्षित है पार्लियामेंट में, लोकसभा में, विधानसभा में, जो हमारे एसटी एससी वर्ग के लिए जो सुरक्षित सीटें हैं, उनका भी रिजर्वेशन वहां के धर्म के आधार पर गिनती करने के बाद करना चाहिए, ताकि एक विशेष समुदाय को सही लाभ, राजनीतिक लाभ मिले। क्या देश में हम अपने एससी एसटी के साथ इतना घोर अन्याय और अपमान कर सकते हैं केवल एक विशेष धर्म को बढ़ावा देने के लिए? और इसका विरोध नहीं हुआ, इसको लेकर मुझे ताजुब होता है कि सरकार को ही उसी टाइम इसका विरोध करना चाहिए था। और उस समय के प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी ने कहा था, वो भी नेशनल डेवलपमेंट काउंसिल के पटल पर, उनके उनके एक सभा में, एनुअल मीटिंग में, कि नेशंस फर्स्ट राइट ऑन रिसोर्सेज माइनॉरिटीज के लिए, अल्पसंख्यकों के लिए और उसमें खास मुस्लिम समाज के लिए होना चाहिए देश की आर्थिक रिसोर्सेज। यह उस समय मुख्यमंत्री जी, उस समय के प्रधानमंत्री जी का बयान था। कितना दुर्भाग्यपूर्ण है। और देखिए, जब माननीय प्रधानमंत्री मोदी जी शपथ लिए, पहली बार उन्होंने राष्ट्रपति जी के अभिभाषण को धन्यवाद देते हुए जब उन्होंने सदन में बात किया, तब माननीय प्रधानमंत्री जी ने कहा था, ही सेड गवर्नमेंट शुड वर्क फॉर द नीड्स ऑफ द पीपल, गरीब के लिए काम करना सरकार का दायित्व है। और बाद में उन्होंने यह भी कहा, किसी एक राजनीतिक स्तर पर उन्होंने कहा कि कोई पॉलिटिक्स ऑफ अपीजमेंट, माइनॉरिटीज्म नहीं होना चाहिए। और अमृतकाल, जब अमृतकाल आया है, यह देश के हर नागरिक के लिए आया है, हर वर्ग के लिए आया है। जब देश के प्रधानमंत्री जी ने 11.7 करोड़ हाउस होल्ड टॉयलेट बनाए, क्या उसमें बड़े संख्या में क्या हर धर्म के अल्पसंख्यकों को लाभ नहीं मिला था? क्या 9.6 करोड़ एलपीजी कनेक्शंस दिए हैं? 50 करोड़ आयुष्मान भारत के इंश्योरेंस कार्ड मिले हैं? 220 करोड़ कोविड वैक्सीनेशन मिले हैं? 48 करोड़ जनधन बैंक खुले हैं? ये सारा विकास हर वर्ग के लिए, हर गरीब के तबके के लिए ये लाभ मिला था। यह है प्रधानमंत्री मोदी जी का नीति, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबके विकास के लिए प्रयास। तो माननीय उपसभापति जी, देश माननीय प्रधानमंत्री जी की इस नीति से पूरी तरह संतोषजनक है। और इस प्रकार के जो डिविजन, अमरावती राजकीय ప్రత్యర్థులను వేధించడం కోసమే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను, సామర్థ్యాన్ని నాశనం చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ చంపేసి వైకాపా తన లక్ష్యాలు నెరవేర్చుకుంటుందని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్లో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే వైకాపా మాత్రం కంపెనీలను తరిమి కొడుతుందని ఎద్దేవా చేశారు. ఏం మరగబెట్టడానికి వెళ్తున్నారని అడుగుతున్నా, ఏంటి మీరు చేసింది విశాఖపట్నంలో? లూలు షాపింగ్ మాల్ పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పోయింది, ఎయిర్పోర్ట్ అతి లేదు గతి లేదు, మెట్రో ఎక్కడుందో తెలియదు, డేటా సెంటర్ పోయింది, అక్కడ ఐటీ కంపెనీలన్నీ పారిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే విశాఖపట్నాన్ని ఈరోజు కబ్జాల నగరంగా 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకున్నారు, గంజాయి రాజధానిగా చేశారు. ఇది నేను చెప్పడంగా దేశమంతా చెప్పే పరిస్థితికి వస్తున్నారు.
దసబల్ల భూములు, హైగ్రేవ్ భూములు, ఎన్సీసీ భూములు, చర్చికి చెందిన ఆస్తులు, బే పార్క్, వాల్టేర్ క్లబ్, కార్తీక వనం, ప్రేమ సమాజం భూములు 22A కింద ఉండే నిషేధిత భూములన్నీ కొట్టేశారు. గీతం భూములు, అక్కడ స్టూడియో రామానాయుడు స్టూడియో ఒకటి ఉండి కాదు అన్నీ. వీళ్ళు మాట్లాడతారు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటే అనుకుంటున్నారు. ఎంతో పైన మేమేమైనా చేస్తాం, ఇది మా జాగీరు, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు కేసులు పెడతాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అనే ఒక మదంతో ముందుకు పోతున్నారు, గర్వంతో ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ నేను ఎప్పుడు చూడలా. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం కానీ ఇంత వరిష్ట ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు హేతుబద్ధత లేదు అని మనం అందరం కూడా ఆందోళన చెందాం, గట్టిగా ఫైట్ చేశాం, కొన్ని హామీలు ఇచ్చారు, బిల్లు పాస్ అయింది, మనం కూడా ఏమి చేయలేకుండా రీకన్సీల్ అయ్యాం. ఆ తర్వాత నేను ఒకటే ఆలోచించాను, జరిగింది జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది, మళ్ళీ ఇక్కడ అమరావతిని కట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పెడదాం, పోలవరం పూర్తి చేద్దాం, విశాఖపట్నం, తిరుపతి రెండు మెగా సిటీస్ క్రియేట్ చేసుకుందాం అని ముందుకు పోయాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయి. ఇంతవరకు విభజన చట్టం వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతని విధ్వంసక చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలంటే ఈయన ఆ సహకారాన్ని తీసుకునే పరిస్థితులు అయితే ఉండాలి. డే వన్ అమరావతికి మాకు డబ్బులు అవసరం లేదని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఎవరైనా బుద్ధుండేవాడై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రాంతాన్ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యానికి కారణమని, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ విషయంలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధికారులు, నిపుణులు పరీక్షల నివేదిక తెలిసే వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పనులు ఎంతవరకు జాప్యం జరుగుతుందో తెలియదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు సావధానంగా చేస్తామని, గత ప్రభుత్వంలాగా తొందరపాటు చర్యలు నిర్ణయాలు తీసుకోమని, తాము అధికారంలోకి ఉండగానే పూర్తి చేస్తామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని అన్నారు. ఆర్ఎండ్ఆర్ పరిహారాల విషయంలో నిర్వాసితులకు 1800 పునరావాస కాలనీలు తమ ప్రభుత్వ పాలనలోనే నిర్మించామని అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ 2019-2020 వరదల్లో కాఫర్ డ్యాప్లు పూర్తి కాకపోవటం వలన ఆ గ్యాప్స్ నుంచి వరద ఉధృతితో డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని ఒక నిర్ధారణ రావడం జరిగింది. సరే, అది ఏ మేరకు డ్యామేజ్ అయింది, అది పనికి వస్తుందా పనికిరాదా, దాన్ని రిపేర్ చేయవచ్చునా రిపేర్ చేయకూడదా, లేక మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలా అనే ప్రశ్నలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉన్నాయి. అందువల్ల డయాఫ్రమ్ వాల్ విషయంలో దాంతోపాటుగా ఎత్కం రాక్ డ్యామ్ని పూర్తి చేయడంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంహెచ్పిసి వాళ్ళకి, నేషనల్ హైడ్రో వాళ్ళు, వాళ్ళ టీం వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద కొన్ని టెస్టులు చేసి దాని యొక్క ఆరోగ్యాన్ని కొన్ని పనికొస్తుందా పనికిరాదా, పనికి వస్తే ఏ మేరకు పనికి వస్తుంది అనే దాని మీద వారి నిపుణుల యొక్క రిపోర్టు కోసం గత సంవత్సరంలోనే వాడిని
ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో గల బౌలవాడ గ్రామ పంచాయతీలో ఆర్వీఎస్ నగర్ మండల పరిషత్ పాఠశాలను మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లి సూరిబాబు గారు ఎంపీపీ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంతో ఉపయోగం ఉందని చెప్పడం జరిగింది. అలాగే స్కూల్లో ఉన్న ప్రతి తరగతి గదిని చూసి విద్యార్థులతో మాట్లాడి స్కూళ్లలోని సౌకర్యాల కోసం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులను ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పడం జరిగింది. విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని రుచి చూశారు. అలాగే ప్రతి తరగతి గదిని శుభ్రంగా ఉంచాలని, పిల్లల వాడే బాత్రూమ్స్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పడం జరిగింది. నాడు నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని, అలాగే డ్రింకింగ్ వాటర్ ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పడం, అంగన్వాడీ కేంద్రంలో కూడా పసిపిల్లలకు అందించే పోషణ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ఉండాలని చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలుపుతున్నారు. మండల వ్యాప్తంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదంటూ అక్కడే బైఠాయించారు. వేసిన పంటలు విద్యుత్ లేకపోవడంతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్లో ఉన్న విద్యుత్ నిలిపివేశారు. అక్కడే వంట వార్పు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని మంత్రి నీరజన్ రెడ్డి కి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి వేడుకుంటున్నారు. పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నిరసన నిర్వహిస్తామన్నారు. మేడం ఏమంటున్నారంటే మాట్లాడే వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడండి. అంటే మాకు డే టైంలో ఇన్ని గంటలు ఇవ్వండి, మినిమం నైట్ తక్కువ మీ ఒపీనియన్ రికార్డ్ చేసి రికార్డ్ చేస్తే పరిష్కారం చేసిన దగ్గర ఈ సబ్స్టేషన్ కరెంటు ఈ విధంగానే బంద్ చేసి పెడతాము. దీనికి స్పందించి అధికారులు అనేటువంటి వచ్చి ఇక్కడ న్యాయం చేయబడితేనే తప్ప, లేకపోతే కరెంటు వదలనిచ్చే సమస్యనే లేదు. దీన్ని దయచేసి పై ఆఫీసర్స్ అందరూ మా మనవిని, ఈ వ్యవసాయాలను నిలబెడతారా నిలబెట్టారా, కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతారు, వచ్చి పరిష్కారం చేయగలిగితే మేము దీనికి 100 సార్లు నమస్కారం పెడుతున్నాం కరెంటు ఆఫీసర్స్. దరిద్రులు మా వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే ఇప్పటికి దుకాణం వస్తే నాడుతారు సార్. రైతులు ఏం చేస్తున్నారంటే రైతులకు అసలు ఇప్పుడు ఉండేది చూసినట్టు వార్తల్లో ఆ విధంగా రైతులు అంటే మీకు లేదు సార్. అట్లా ఎందుకుంటానంటే నువ్వు కరెంటు లేదు 24 గంటలు అన్న తన 18 గంటలు 16 గంటలు ఇవ్వండి సార్ మాకు. నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, నీకు ఎంత వీలైతే చెప్పు, అంత ఇవ్వరు మాకు. ఇంకెక్కువ మిమ్మల్ని అడిగితే మాత్రం మళ్ళీ చూడాలి మాది ఒక టైం చూస్తున్నారు
సార్ సార్ మీరు చెప్పాలి కదా మీరు మాట్లాడకారు సార్ మీరు మాట్లాడకారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సార్ మీరు అన్ని దిక్కుల మీరు అన్ని దిక్కుల ఆలోచన చేస్తున్నారని చెప్పండి సార్ ఏ మీరు నోరు దారోది చూడండి ఆఫీసర్ ఏ గారు మాట్లాడతారు మాట్లాడగురు ఏ గారు మాట్లాడతారు సార్ మాట ఆయన ఒక్కడ మాట్లాడారు సార్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రశ్నోత్తరాల సెషన్ లో ఎమ్మెల్సీ సేది సుభాష్ రెడ్డి గారు జాతీయ రహదారులపై లెన్ డ్రైవింగ్ ట్రాఫిక్ సమస్యలు ఈ చలన అంశంపై మాట్లాడారు. జాతీయ రహదారులపై ఎక్కడా లెన్ డ్రైవింగ్ అమలవడం లేదని, కుడివైపు లైన్లో తేలికపాటి వేగంగా వెళ్లే వాహనాలు వెళ్లాల్సి ఉండగా లారీలు లాంటి వేగంగా వెళ్లలేని వాహనాలు వెళ్లడం వలన ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్సీ గారు సమదృష్టికి తెచ్చారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తీర్ణం గతంలో తక్కువగా ఉండేదని, స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత జాతీయ రహదారుల విస్తీర్ణం పెరిగిందని, సుమారు 4000 కిలోమీటర్లకు చేరుకుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. అయితే రైట్ సైడ్ నుంచి ఉంటాయో చిన్న వెహికల్ వెళ్ళడం, లారీలు స్పీడ్ వెళ్ళని వెహికల్ కూడా రైట్ సైడ్లో వెళ్ళడం వల్ల ట్రాఫిక్ చాలా దగ్గర జామ్ అయ్యే అవకాశం, ఐ మీన్ స్లో అవ్వడానికి అవకాశం ఏర్పడ్డది. గతంలో మన దగ్గర తక్కువ నేషనల్ హైవే విడిది ఉండే, కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అది డబుల్ అయింది, సుమారు 4000 కిలోమీటర్ల నేషనల్ హైవే అయింది. ఇవాళ మనం చూస్తున్నాం, గతంలో ఆదిలాబాద్ వెళ్ళాలన్నా ఖమ్మం వెళ్ళాలన్నా 8 గంటలు 9 గంటలు వెళ్తుండే, అట్లాంటిది మనం 3-4 గంటలు వెళ్ళే సమయం కుదించేటటువంటి రోడ్లు ఏర్పడ్డాయి. అలాగే వెహికల్ కూడా లేటెస్ట్ స్టైల్ రావడం వల్ల కూడా స్పీడ్ వెళ్తున్నాం. కాకపోతే ఈ లేన్ డ్రైవింగ్ లేకపోవడం వల్ల అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయో హైవే రోడ్ల మీద, వాటిని ఎక్కడ కూడా సరి చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడట్లేదు. మొదటి క్వశ్చన్ మొదటి. రెండవది, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు చేసిన వాళ్లకు పెనాల్టీలు వేస్తున్నారు, ఈ ఛానల్ వేస్తున్నారు, ఈ ఛానల్ వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నా కోరిక ఏంటంటే, అట్లా ఎక్కువ పెనాల్టీలు వేసిన వాళ్ళను రోడ్ల మీద నిలబెట్టి ఆ రోజు ట్రాఫిక్ రూల్స్ను పోలీసుల సోపతి ఉంచి పాటించేటట్టు ఒకరోజు పనిష్మెంట్ లాగా వాళ్ళకు పరివర్తన ఏర్పడేటట్టుగా ఉంటే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని సూచిస్తున్నాను. మూడో అంశం, మీ అందరికీ నాకు అందరికీ జరుగుతున్న విషయము, ఈ హైవే రోడ్లు చేసే బాగున్నాయి కానీ ఏ వెహికల్ అయినా ఇవాళ రేపట్లో 80-100 స్పీడ్ వెళ్తుంది. హైవే రోడ్ అంటేనే హై స్పీడ్లో వెళ్లాల్సిన హైవే రోడ్, కానీ మన పోలీసు వాళ్ళు ఈ స్పీడ్ గన్లు పెట్టేసి 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళగానే ప్రతి ఒక్కరికి కూడా పెనాల్టీస్ పడుతున్నాయి. ముఖ్యంగా హైవే రోడ్లో కూడా ఈ 60 కిలోమీటర్ల స్పీడ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందా, లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు ఈ నిర్ణయించారా? మరి ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు దృష్టిలో తీసుకొని తెచ్చిన నా వెహికల్ పడ్డ పెనాల్టీలు, గతంలో స్టాండింగ్ కమిటీలో డీజీపీ గారికి ఇక్కడ అధికారులు కూడా చూపించాను, దాని గురించి చెప్తామన్నారు. నెల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజేశ్వర కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం గలక్లేట్లోని మీడియా కాన్ఫరెన్స్ హాల్లో సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ఎస్డిఎఫ్ గడ తదితర నిధులతో చేపట్టిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, గ్రంథాలయం, టీఎస్పీ పాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు మంజూరు, ఆస్తి పన్నుల వసూలు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 32% మాత్రమే వివిధ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వారు ఈ శ్రమలో రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. ఇప్పుడు 2 స్లాబ్ మొన్న ఆల్రెడీ డిజైన్స్ అన్ని అప్రూవల్ ఉన్నాయి మనకు. మనం ఓన్లీ యూ హ్యావ్ టు అప్డేట్ ది కాపీ ఫ్రమ్ ఎస్సీ ఆఫీస్ అంతే. అదే భవన్ పంపించండి, నేను ఇప్పించేస్తాను. మనసులో పెట్టాము ఆల్రెడీ, ఇంకోటి డోమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.